కింగ్ ఎప్పటికీ కింగే ఐపీఎల్లో కోహ్లీ రికార్డుల మోత రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో చెలరేగిన కోహ్లీ ఏడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పరుగులతో ఐపీఎల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు ఏడు వేల ఐదు వందల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగాను కోహ్లీ రికార్డు సృష్టించాడు రాజస్థాన్పై సెంచరీతో మొత్తం ఎనిమిది సెంచరీలు సాధించి ఐపీఎల్లోనే అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్గా నిలిచాడు ఈ మ్యాచ్లో మొత్తం డెబ్బై రెండు బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ నూట పదమూడు పరుగులతో నాటౌట్గా నిలిచాడు నూట పదమూడు పరుగులతో నాటౌట్గా నిలిచిన కోహ్లీనే ఈ ఐపీఎల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరర్ ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలతో పాటు మూడు వందల పదహారు పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు గత ఏడు ఇన్నింగ్స్లలో విరాట్ కోహ్లీ మూడు సెంచరీలు చేయడం విశేషం అరవై ఏడు బంతుల్లో సెంచరీ సాధించి ఐపీఎల్లో స్లోయెస్ట్ సెంచరీ లిస్టులోనూ టాప్గా నిలిచాడు అద్భుత ఫామ్లో ఉన్న కోహ్లీ ఐపీఎల్ రికార్డుల రారాజుగా నిలిచాడు ఐపీఎల్లో ఏడు వేల ఐదు వందల పరుగులు సాధించి తొలి క్రికెటర్గా ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ నిలిచాడు ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్సిబి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతను రెండు వందల నలభై ఒకటి ఐపీఎల్ మ్యాచ్లలో ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు పరుగులు చేశాడు మరియు ఇప్పుడు నూట పదమూడు స్కోర్ చేసిన తరువాత అతని మొత్తం రెండు వందల నలభై రెండు మ్యాచ్లలో ఏడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పరుగులకు చేరుకుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్ల ఆల్ టైమ్ లిస్టులోనూ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని అధిగమించాడు ఎం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు మరియు కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ లీగ్లో తన రెండు వందల నలభైవ సిక్స్ను కొట్టాడు నూట పదమూడు టెస్టుల్లో కోహ్లీ నలభై తొమ్మిది పాయింట్ పదిహేను సగటుతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పరుగులు మరియు ఇరవై తొమ్మిది సెంచరీలు మరియు ముప్పై అర్ధ సెంచరీలతో యాభై ఐదు పాయింట్ ఐదు ఆరు స్ట్రైక్ రేట్ తన ప్రయత్నాలను ప్రదర్శించాడు స్టీవ్ స్మిత్ కే సంగక్కర ఏబి డివిలియర్స్ రికీ పాంటింగ్ మరియు ఎంఎస్ ధోని వంటి క్రికెటర్లను వదిలి పది ఐసీసీ అవార్డులతో విరాట్ కోహ్లీ ఉన్నతంగా నిలిచాడు ఐసీసీ ఓడిఐ క్రికెటర్ అవార్డ్స్లో కోహ్లీ ఆధిపత్యం కొనసాగింది ఏబీ డివిలియర్స్ బాబర్ ఆజమ్ మరియు ఎంఎస్ ధోనిని వదిలిపెట్టి ఐదుసార్లు ఆకట్టుకునే టైటిల్ను గెలుచుకున్నాడు ఇటువంటి మరింత సమాచారం కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ